హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ రెసిపీ వచ్చి కరివేపాకు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. ఎన్నో ప్రయోజనాలు కలిగిన కరివేపాకుతోటి ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిదండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కరివేపాకు తినటం వల్ల చాలా మంచిదండి. కరివేపాకు పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కరివేపాకుని ఒక 2 టైమ్స్ కడుక్కున్న తర్వాత పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. ఒక 5-10 నిమిషాల దగ్గరలోని కొంచెం తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ముక్కిడి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి. కరివేపాకు వేగుతూ ఉంటే కరివేపాకును పట్టుకొని విరిగితే కరివేపాకు వేగినట్టే. అంతవరకు వేయించుకోవాలి. చూడండి, కరివేపాకు ఇలా వేగితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ముక్కుని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. చిన్న సైజు ఎల్లుల్లిపాయ ఒకటి తీసుకొని ఎల్లుల్లిపాయలు ఇలాగ తీసుకొని వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పది ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి ఇలా మధ్యలో ఇరుక్కొని వేసుకుంటే చక్కగా లోపల గింజలు ఉంటాయి కదా, అవి కూడా వేగి టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఎండుమిర్చి కూడా 1-10 వరకు వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. చూడండి, ఇవి ఇలా వేగితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొంతసేపు చల్లార్చుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని మెత్తగా పొడి కింద చేసుకోవాలి. చూడండి, ఇలా పొడి కింద చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకొని మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం అంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోని కొంచెం బెల్లం కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి మూకిట్లోని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 6-7 ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా కొట్టుకొని వేసుకోవాలి. రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తాలింపు ఇలా వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు పచ్చడి ఈ తాలింపులో వేసుకోవాలి. అంతా ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి. కరివేపాకు కంటికి జుట్టుకి చాలా మంచిదండి. ఇందులోని ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది. కాబట్టి కరివేపాకు పిల్లలకి కొంచెం పెడుతుండాలి. వాళ్ళు కర్రీస్లో వేసినా తీసి పడేస్తుంటారు. కాబట్టి ఇలా పచ్చడి చేసి పెడితే చక్కగా టిఫిన్లోను కానీ పెరుగన్నంలోకైనా నంచుకుని తింటే
టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. ఓకేనండి, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.